మనీని ఎర్న్ చేసే టాలెంట్ మీలో ఉందా? ఆ టాలెంట్ ప్రతి మనిషికి ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం ఎందుకు సక్సెస్ అవుతూ ఉంటారంటే ఒక అదృష్టం అనేది ఉంటుంది. ఆ అదృష్టం మిమ్మల్ని గుర్తించేటువంటి పేరు ద్వారా ఉంటుందని చెప్తాను నేను. కాకపోతే ఇది కరెక్టా కాదనేది బి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక ఒక డిసిషన్ తీసుకోవచ్చు మీరే. సో ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పేపర్ బాయ్గా పనిచేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి కావడం అనేది ఒక టాలెంట్ మాత్రమేనా, ఎంతో కొంత అదృష్టం ఉంటే అవుతుందా? ఒక బట్టల వ్యాపారం, ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి కాగలిగినటువంటే కేవలం టాలెంట్ మాత్రమేనా, అదృష్టం కూడా ఉందా? ఎంతమంది తండ్రులు క్రికెట్ డిపార్ట్మెంట్లో కోచ్లుగా ఉండి, అడ్వైజర్ కమిటీలో ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని ఒక స్టార్ క్రికెటర్గా రూపొందించలేకపోయారు, కానీ సచిన్ టెండూల్కర్ అవ్వగలిగాడు. అంటే కేవలం టాలెంట్ మాత్రమేనా, ఎంతో కొంత అదృష్టం ఉందా? ఒక స్టార్ హీరో ఉంటాడు, కానీ వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళ ఇంకొకరిని సక్సెస్ కానీయకుండా కాలేకుండా పోతూ ఉంటారు. ఒక పెద్ద డైరెక్టర్ ఉంటాడు, వందల మంది పరిచయం చేసి ఉంటాడు ఇండస్ట్రీకి, కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం లైఫ్ లేకపోతుంటాడు. ఎందుకు? టాలెంట్ లేక, అదృష్టం లేక. అంటే ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు, అదృష్టం చాలా ఇంపార్టెంట్. ఆ అదృష్టం టాలెంట్తో మాత్రమే సంబంధం ముడిపడి ఉంటుంది. కాకపోతే ఆ టాలెంట్కి అదృష్టానికి ఉన్నటువంటి మధ్య వారదే మిమ్మల్ని గుర్తించేటువంటి పేరు. సో మీ పేరులో కనుక మీ పుట్టిన తేదీ నెంబర్ కానీ, లేదా డేటు మంత్ ఇయర్ ప్లస్ తీసుకు వచ్చిన మన డెస్టినీ అంటారు, ఆ నెంబర్ కనుక మ్యాచ్ అయితే వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. రెండోది, ఈ మ్యాచబిలిటీకి ఉన్నటువంటి వాల్యూస్ ఎలా ఉండాలంటే, చాల్విన్ సిస్టమ్ ఒకటి, పైథాగరస్ సిస్టమ్ ఒకటి, జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ఒకటి, గ్రాఫాలజికల్ వాల్యూస్ ఒకటి. దాదాపు ఈ ఫోర్ ఎలిమెంట్స్లో కూడా మీ బర్త్ నెంబర్ కానీ మీ డిస్ట్ నెంబర్ కానీ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీరు చేసే ఏ పనినా కూడా ఈజీగా సక్సెస్ అవుతుంది, లేకపోతే సమస్యల్లో పడతారు. ఎంతమంది లేరండి టాలెంటెడ్ పీపుల్, కానీ సక్సెస్ లేకుండా ఉంటారు. వాళ్ళకైనా టాలెంట్ లేనివాడేమో అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటాడు. అతనికి ఇతనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక పేరే. అంటే ఆ పేరులో ఉన్న విలువ ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తుని మారుస్తుంది. అందుకనే పేరులోనే పెరిగి ఉంటుందని చెప్తారు పెద్దవాడు. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, అదే పేరులో ఎటువంటి అర్థం ఉండాలి? అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది. సపోజ్ మనోహర్ అనే వ్యక్తి ఉన్నాం అనుకుందాం. మనోహర్లో రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఏది ఉందండి? ఎన్ఓ ఉంది. రాజేశ్వర్లు అనుకోండి, అనే పేరు తీసుకుందాం. ఆ వ్యక్తి పేరులో ఏది నెగిటివ్ ఉందంటే డబ్ల్యూఆర్ వార్. సునీల్ అనే పేరు తీసుకుందాం, SUNIL నిల్, లేదు కాదు జరగదు. ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ అంత ఈజీ కాదండి. పి లెటర్తో పేరున్న వాళ్ళకు కూడా సక్సెస్ అంత ఈజీ కాదు. అంటే ఇలా ఒక పేరు గురించి తెలుసుకోవడాలి అంటే కనుక దాదాపు 5 శాస్త్రాలు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ 5 శాస్త్రాలకు సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ కనుక మీరు మెయింటైన్ చేసి జస్ట్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా మనీ ఎర్న్ చేసే టాలెంట్ మీకు వస్తుంది. టాలెంట్తో పాటుగా అదృష్టం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. ఏమండి, చిన్న మాట చెప్తాను. గంభీరంగా ఉంటారు, ఒక సాయుధంలో ఉన్నటువంటి ఒక కెప్టెన్ లాగా ఉంటారు, కానీ వాళ్ళు ఏదో సాదా సీదా పనులు చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. సన్నగా అంతే ఉంటారు, పెద్ద పెద్ద పదవులు అడుగులించి ఉంటారు, రాష్ట్రపతులు అయి ఉంటారు, ప్రధానమంత్రులు అయి ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు శారీరక దృఢత్వానికి పదవులకి ఏం సంబంధం అండి, అది కాదండి. అంటే ఇక్కడ ఒక టాలెంట్ అనేది శరీర దారుఢ్యాన్ని కూడా ఉపయోగించి చూపిస్తుంది, ప్లస్ వ్యక్తిని చూస్తానే మనం ఒక అంచనా వేస్తాం, ఆ ఇతనా ఏముంది అనుకుంటాం. కానీ వాళ్ళలో ఉన్నటువంటి తెలివితో పాటుగా వాళ్ళకి అదృష్టం ఉంది అనుకోండి, వాళ్ళు ఎంత వాళ్ళైనా సక్సెస్ని అధిరోహిస్తారని అన్నాను, దానికోసం చెప్తున్నాను. అంతే తప్ప ఇలా ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు అలా అయిపోతారని కాదు. రాంగ్గా తీసుకోవద్దండి, పాజిటివ్గా తీసుకోండి. మనకు అదే ఉదాహరణకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రణబ్ ముఖర్జీ పేరు అసలు పేరు వేరండి, ప్రణబ్ ముఖర్జీ పేరు వేరు. ప్రణబ్ ముఖర్జీ అయిన తర్వాత ఆయన ఒక లైఫ్ స్టైల్ మారిపోయింది. సోనియా గాంధీ అసలు పేరు వేరు, సోనియా గాంధీ అయిన తర్వాత జీవితం మారింది. ప్లస్
మనకు ఒక పేరు గురించి చెప్పాలి అంటే కనుక దాదాపుగా 3000 వీడియోలు పై చెరుకు మన యొక్క ప్రోగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు మీరుగా డబ్బు సంపాదించే అర్హత, ఆటోమేటిక్గా మనీ ఎర్నింగ్ సక్సెస్ రేట్ ఎలా వస్తుంది అంటే మీ నేమ్ని మీరు సరి చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఎలా వస్తుంది నేను కూడా చెప్పలేదు. సరి చేసుకుంటే అదే దారి చూపిస్తుంది, అదే న్యూమరాలజీ. న్యూమరాలజీ ఉన్నటువంటి పవర్ అంతా ఇంత కాదు. అందుకనే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జ్యోతిష్యం కూడా అబ్బాయికి అమ్మాయికి పొంతన కుదరకపోతే, జాతకాలు సెట్ కాకపోతే పేరు మార్చి పెళ్లి చేయమని చెప్తుంది. అంటే అర్థం ఏంటండి, పేరులోనే పేరుని సరిచేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి జాతక చక్రం కూడా మారిపోతుందని నాకు అర్థం. కనుక పేరుని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకంటూ మీరు టాలెంట్గా మనీ ఎర్న్ చేసే స్థాయి సత్తా మీకు ఆటోమేటిక్గా మీకు కలుగుతుంది, వస్తుంది మీ దగ్గరికి అని చెప్పడం కోసం ఈ యొక్క వీడియో. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.